ఎన్నికల షెడ్యూల్ రాలేదు నోటిఫికేషన్ జారీ కాలేదు కానీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి హైదరాబాద్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధికి ఆమడ దూరం ఉంది మునుగోడు నియోజకవర్గం వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి ఇందులో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తున్నాయి ఈ ఎన్నికలతో పార్టీలు తమ భవితవ్యం ఏంటో తేల్చుకోనున్నాయి మునుగోడు తెలంగాణలో చాలా మందికి తెలియని ప్రాంతం రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మిగతా ప్రాంతాలతో పోల్చితే అన్నింటా కింది నుంచి నంబర్ 1 లోనే ఉంది చెప్పుకోవడానికి పొగడ్తలతో ముంచెత్తడానికి ఇక్కడ ఏం లేదు రాష్ట్ర జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నాయకులు ఎవరూ లేరు అంతే కాదు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్ మాత్రమే మంత్రిగా పని చేశారు ఆ తర్వాత 2014 లో అధికార పక్షంలో ఉంది మిగతా సమయం అంతా ప్రతిపక్షమే పంతొమ్మిది ఏర్పడిన మునుగోడు నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో క్రేజ్ వచ్చింది ఉప ఎన్నికతో అనివార్యంగా ఢిల్లీ దాకా నియోజకవర్గం గురించి చర్చ జరుగుతోంది గత నెల రోజులుగా వార్తల్లో నానుతున్న మునుగోడు నియోజకవర్గం ఇకపై మరింత వేడెక్కబోతోంది ఈ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ముందే రాజకీయ కార్యాచరణను ప్రారంభించాయి పోటాపోటీ సభలు కార్యక్రమాలతో పార్టీ శ్రేణులకు పూర్తి భరోసా ఇచ్చేలా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి ఏ ఎన్నికైనా గెలుపు తమదేనని అధికార పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామంటే తామని బీజేపీ కాంగ్రెస్ తమ సత్తాను నిరూపించుకునేందుకు మునుగోడును వేదికగా చేసుకున్నాయి మునుగోడు నియోజకవర్గంలో పార్టీలు పాగా వేశాయి మండలాల వారీగా ఇన్ఛార్జిలను నియమించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ఓటర్లను కార్యకర్తలను రెడీ చేస్తున్నాయి అంతేకాదు ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించలేదు కానీ ప్రధాన పార్టీలు తమ బలం చాటేలా కార్యక్రమాలు రూపొందించాయి భారీగా జనాన్ని కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉప ఎన్నిక ఒక ఎత్తు కానుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుంది ఇప్పటికే మునుగోడు ప్రజాదీవెన పేరుతో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ కేంద్రంపై ప్రధాని మోదీపై మరోసారి నిప్పులు జరిగారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై ఈడీ కేసులు పెడతానంటే భయపడబోనని సీఎం కేసీఆర్ అన్నారు దొంగలు లంగలు భయపడతారు తప్ప ధర్మంగా నిజాయితీగా ఉన్నోళ్ళు ప్రజల సంక్షేమం కోరేవారు భయపడబోరని చెప్పారు మునుగోడు సమరభేరి పేరుతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభలో చెప్పిన విమర్శలను తిప్పికొట్టింది దాదాపు 3 లక్షల మందిని సమీకరించింది ఈ సభలోనే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు ఇటు కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేసింది సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది అందుకోసం మండలాల వారీగా ఇన్ఛార్జిలను నియమించింది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని వామపక్షాలు నిర్ణయించాయి 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా అధికార టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి అందులో భాగంగా సిపిఐ నాయకుడు పల్లా వెంకటరెడ్డి మునుగోడు సభలోనూ పాల్గొని తమ మద్దతును ప్రకటించారు మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గ్రిప్ సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి అధికారం కోసం బీజేపీ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్లో నిరాశ పెరగకుండా ఉండేందుకు టీఆర్ఎస్ భావిస్తున్నాయి అందుకే ఈ ఎన్నికల్లో పార్టీల అధిష్టానాలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నాయి